కాకినాడ జిల్లా ఆనపట్ట నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సత్యమ్మ తల్లి ఆలయం శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. సత్యమ్మ తల్లి విగ్రహ నిర్మాణానికి 50,000 రూపాయలు వేదుల సత్యరాజు, రమ వరలక్ష్మి దంపతులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా దాతలు వేదుల సత్యరాజు, రమ వరలక్ష్మి మాట్లాడుతూ కరకుదురు గ్రామంలో సత్యమ్మ తల్లి అమ్మవారు ఎప్పుడు నుంచో ఉన్నారని, తమ కలలో కనిపించి గ్రామంలో గుడి కట్టించాలని చెప్పిందని, ఆ అమ్మవారి దయతో గుడి కట్టడం జరుగుతుందని అన్నారు. గ్రామ నాయకులు ఉండ్రు సత్యనారాయణ మాట్లాడుతూ, పూర్వం తమ గ్రామంలో అమ్మవార్లు వెలిసి ఉండేవారని, తీర్థ మహోత్సవాలు కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగేవని పూర్వం పెద్దలు చెప్పేవారని, కరకుదురు గ్రామంలో అన్ని దేవుళ్ళు దేవాలయాలు ఉన్నాయని, కానీ సత్యమ్మ తల్లి ఆలయం లేదని, గ్రామ దేవత ఉండాలనే ఉద్దేశ్యంతో దుర్గానగర్లో ఉన్న కమిటీ వారందరి ప్రోత్సాహంతో ఆలయం నిర్మించడం జరుగుతుందన్నారు. అలాగే దాతలు ముందుకు వచ్చి ఈ ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలని ఉండ్రు సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అడప చంద్రరావు, అల్లంబాబులు, అడప రాము, బొద్దాల శివకృష్ణ, కర్రిబుజ్జి, అడప శ్రీనివాస్, చోడిశెట్టి దుర్గ, కంచుమూర్తి రాంబాబు, కంచుమూర్తి పండు మరియు గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం, మాది కరకుదురు గ్రామం అండి. మా గ్రామంలో పూర్వం పెద్దలు చెప్తా ఉండేవారు, చాలా అమ్మవార్లు మన గ్రామంలో వెలిసి ఉండేవారు, తీర్థ మహోత్సవాలు కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగాయని చెప్పేసి పెద్దలు చెప్పేవారు. మేమైతే ఎప్పుడు చూడలేదు పొరవాళ్ళు. అయితే ముఖ్యంగా అందులో ముసలమ్మ తల్లి, అదేవిధంగా గంగమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ తల్లి కూడా ఉండేవారు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు ఆ విగ్రహాలన్నీ కూడా శిథిలావస్థలో ఉండడం వల్ల అసలు ఆ విగ్రహాలే మాకైతే కనిపించలేదు, ఎప్పుడు మేమైతే చూడలేదు. ఈ అడప రీతిలో మాత్రం ముసలమ్మ తల్లి గుడి జస్ట్ శిథిలావస్థలో మాత్రం చూసేవాళ్ళం. ఇప్పుడు మన గ్రామంలో అన్ని దేవుళ్ళు ఉన్నారు, వినాయకుడు గుడి ఉంది, అదేవిధంగా రామాలయాలు ఉన్నాయి, అమ్మవారు అమ్మలగన్నయ్యమ్మ తల్లి, కనకదుర్గమ్మ తల్లి, సత్యదుర్గాదేవి, అదేవిధంగా యార్లగడ్డ సత్యమ్మ తల్లి, మేకవారి సత్యమ్మ తల్లి అందరూ ఉన్నారు. అయితే సత్యమ్మ తల్లికి ప్రత్యేకమైనటువంటి గుడి లేదు, గ్రామ దేవత ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ దుర్గానగర్ కమిటీ వారు, ఈ స్థలదాతలైనటువంటి యాక్చువల్ గా ఇక్కడ ఉన్న స్థలం మన వెదుల సత్యరాజు గారు సంబంధించినటువంటి స్థలం. ఈ స్థలంలో ఒక ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసి ఇక్కడ కమిటీ వారు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఈ ఇక్కడ ఆలయాన్ని శంకుస్థాపన ఆల్రెడీ జరిగింది. అప్పటి నుంచి కూడా మన విధుల సత్యరాజు గారికి, వాళ్ళ భార్యమ్మని అయినటువంటి ఆవిడకి, ఇద్దరికి కూడా కళ్ళలో సత్యమ్మ తల్లి వచ్చి విగ్రహాన్ని మీరే ప్రతిష్ఠించాలి తప్పనిసరిగా అని చెప్పేసి అనేక మార్లు నిద్రలో వాళ్ళకి స్వప్నంలో అమ్మవారు కనిపించడం జరిగిందని చెప్పి ఇప్పుడే ఆ మాట చెప్పారు. నిజంగా చాలా శుభ సంకల్పం ఇది.
మన గ్రామంలో సత్య గ్రామదేవత లేదు. ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామదేవత ఉంటుంది. అంటే అమ్మవారు వేరు, దుర్గాదేవి వేరు, గ్రామదేవత వేరు. ప్రతి ఊర్లోని చూసుకోండి, పెదపూడి చూసుకుంటే బల్లమ్మ తల్లి ఉంటది, పక్కన దోమడు చూసుకుంటే పాళ్ళమ్మ తల్లి ఉంటది, ఇక్కడ పక్కన అట్లకట్ల చూసుకుంటే కట్లమ్మ తల్లి. అలా ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామదేవతలు ఉంటారు. అదేవిధంగా మన ఊళ్ళో కూడా గ్రామదేవత గుడి కట్టాలని ఈ కమిటీ వారు నిర్ణయించుకోవడం చాలా మంచిది. కమిటీ వారికి అదేవిధంగా ఈ రోజు విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేసినటువంటి విధులు సత్యరాజ్ గారి ఫ్యామిలీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గ్రామస్తులందరూ కూడా ఈ ఆలయం పూర్తయిన వెంటనే కూడా ఈ ఓపెనింగ్ కి అందరూ కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని, ముందు ఈ మనం ఈ రోజు ఇప్పుడు ప్రజెంట్ మన కనకదుర్గాదేవి సంబరాన్ని ఏ విధంగా అయితే జరుపుకుంటున్నామో ముందు ఈ సత్యమ్మ తల్లి యొక్క జాతరను కూడా అదే విధంగా జరుపుకోవాలని ప్రజలందరికీ కూడా సూచిస్తున్నాను.